జైలు అవకోశ సినిమా హిట్ అయ్యాక కూడా కొత్త సినిమా మొదలు పెట్టకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత సమయం ఖాళీగా ఉండడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ తో కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ కావడానికి ఎన్టీఆర్ వైపు నుంచి జరిగిన ప్రయత్నమే ఎక్కువ అని ఫిలిం నగర్ అప్పుడు కోడై కూసింది ఏమైతేనేం ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయింది త్వరలో షూటింగ్ మొదలవుతుందన్న తరుణంలో అజ్ఞాతవాసి విడుదల ఫ్లాప్ టాక్తో ఎన్నో మాటలు ఇంకెన్నో పుకార్లు త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఓకే అంటాడా అని ప్రశ్నలు తలెత్తాయి కాస్త జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్కి మెసేజ్లు పంపుతున్నారు ఇలా ఒక్క సినిమాతో ఒక్క ఫలితంతో అందరివాడు అనుకున్న త్రివిక్రమ్ మీద విమర్శకులు విరుచుకు పడుతున్నారు ఈ టైంలో ఎన్టీఆర్ ఏం చేస్తారు అన్న డౌట్ అందరి మధ్యలో ఉంది ఒక ఫ్లాప్ రాగానే త్రివిక్రమ్ ఏదో ఘోరమైన తప్పు చేసినట్లు మాట్లాడేవాళ్లంతా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మహామహుల్ అనుకున్న దర్శకులు చాలామంది కూడా ఏదో ఒక దశలో ఫ్లాప్స్ ఇచ్చిన వాళ్లే తెలుగులో వందకు పైగా సినిమాలు చేసిన దాసరి రాఘవేందర్ రావు కోడి రామకృష్ణ కేఎస్ఆర్ దాస్ లాంటి దర్శకులు సైతం ఇలా ఫ్లాప్స్ ఇచ్చారు మంచి ఫామ్లో ఉన్నప్పుడే దాసరి చిరంజీవితో చేసిన లంకేశ్వరుడు ఫ్లాప్ అయింది హిట్ కాంబినేషన్ అనుకున్న రాఘవేంద్రరావు కూడా చిరంజీవికి రుద్రనేత్ర వంటి అట్టర్ ఫ్లాప్ ఇచ్చారు ఇక కోడి రామకృష్ణ మెగాస్టార్తో చేసిన అంజీ రిజల్ట్ గురించి వేరే చెప్పాలా అంత మాత్రాన వీళ్ళు ఇక దేనికి పనికిరారు అందామా ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అంతే క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే బ్యాట్స్మెన్ ఫామ్ టెంపరీ ఆయన స్టాండర్డ్స్ శాశ్వతం అలాగే ఒక్క ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన త్రివిక్రమ్ చేవ చచ్చినట్టు కాదు ఈ తరం నటుల్లో ఆణిముత్యం లాంటి ఎన్టీఆర్ కూడా సింహాద్రి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఇంకో హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది ఆ పరాజయపు భారం ఎలా ఉంటుందో దాని నుంచి బయటపడేందుకు ఎంత కసితో పనిచేస్తారో ఎన్టీఆర్కి ఇంకొకరు చెప్పాలా పైగా త్రివిక్రమ్ లాంటి మేధావి ఇంకొకరు చెప్పేదాకా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఉంటారా ఈ విషయం ఎన్టీఆర్కి కూడా తెలుసు అందుకే త్రివిక్రమ్కి ఎన్టీఆర్ నేరుగా ఫోన్ చేశారు ఫ్లాప్ విషయం మర్చిపోయి కొత్త సినిమా కోసం హాయిగా పనిచేయండి అని ధైర్యం చెప్పారట ఎన్టీఆర్ మాటలతో త్రివిక్రమ్ కూడా నార్మల్ మూడ్లోకి వచ్చారట అందుకే అజ్ఞాతవాసి ఫలితం బాగా లేకున్నా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఏ మార్పు ఉండదు ఉండబోదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి